ఇక మీరు ఇంటర్ బోర్డు విద్యార్థుల గురించి ఎగ్జామ్స్ గురించి ఆయన అడిగారు. అది తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో బహుశా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందేమో. విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యాభ్యాసం చేసేదానికి ప్రతి ఒక్కదానికి మా పార్టీ మేనిఫెస్టోలో మేము ఆ యొక్క ప్రయోజనాలను కాపాడేదానికి మేము అన్ని అంశాలను పొందుపరిచాం. తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలు కాపాడతాం. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ఎవరైనా కూడా తప్పైతే తప్పనే అంటారు, కరెక్ట్ అయితే కరెక్టే అని అంటారు. ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక అంశాన్ని గురించి, దానిలో ఇంకా విచారణ పూర్తయిందని నాకు తెలియదు, దానిలో నిజానిజాలు ఏందనేది నాకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా ఒక అంశం మీద నా యొక్క నన్ను వ్యాఖ్యానించమంటే వ్యాఖ్యానించడం సమంజసం కాదేమో అని నా ఉద్దేశం. నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్ యాక్చువల్గా తెలంగాణ స్టూడెంట్స్ ఇష్యూ గురించి కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎలా అంటే, అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి మనం అందులో కామెంట్ చేయక్కర్లేదు, కల్పించుకోక్కర్లేదు అని చాలా బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాక్చువల్గా వాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకులు చెప్పిన ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే, మన తెలంగాణ ఆంధ్ర అనేది అన్నదమ్ముల ఆస్తి పంపకం లాంటిది పంచుకున్నాం అన్నారు. నిజంగా మన అన్నదమ్ములు ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కష్టం వస్తే మనం వెళ్తామా లేదా అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు మన జనరేషన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. అంటే లైక్ తమిళనాడు కావచ్చు, లేకపోతే ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కలిసి ఉన్నప్పుడు వేరే, ఇప్పుడు డెఫినెట్గా మనకి ఒక సమ్ టైమ్ ఎక్కువ డివైడ్ అయిన తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు. సో వీటిలో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మనకి నిజంగా మన అన్నదమ్ముల దాంట్లో మధ్యలో కనుక ఆస్తి పంపకాలు రకంగానే మనం భావిస్తే కనుక మన ఇంట్లో మన ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు మనం సపోర్ట్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు కదా మనం వదిలేద్దాము అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి రేపొద్దున్న వాళ్ళ, అంటే నాకు ఒకటి ఆ స్టేట్మెంట్ని బట్టి ఏమర్థమైందంటే, వీళ్ళు వరంగల్ వెళ్ళినప్పుడు వీళ్ళని తరిమేశారు తెలంగాణ ప్రజలు, వీళ్ళు ఎంత దుర్మార్గులు, వీళ్ళు ఎంత నేరస్తులు, ఆర్థిక నేరగాళ్ళు అని ఉద్దేశంతో వరంగల్ నుంచి కనీసం రానివ్వకుండా బయటికి తరిమేశారు వీళ్ళు, గట్టిగా సమాధానం చెప్తారు. సో ఎనీవే మనకి తెలంగాణలో ప్లేస్ లేదు కాబట్టి మనం మాట్లాడక్కర్లేదు అని ఒక ఒపీనియన్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కంపెనీస్ అండ్ వీళ్ళు ఏదైతే ఇన్కమ్ వస్తుందో తెలంగాణ ప్రజల మీద యాక్చువల్గా వీళ్ళు ఇండస్ట్రీస్ కావచ్చు, పేపర్లు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దే హ్యావ్ బిజినెసెస్, వాటిని తెలంగాణ ప్రజల మీద డిపెండ్ అయ్యి వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సంపాదించుకుంటున్నారు, నిలదొక్కుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళది ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ స్టిల్ దే ఆర్ సేయింగ్ తెలంగాణ ప్రజల కష్టాలు ఏమన్నా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది అని. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, గ్లోబరీనా అనే ఒక కంపెనీ మీద నెట్టేస్తున్నారు. ఆ గ్లోబరీనా సీఈఓ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, మా మీద బలవంతంగా రుద్దబడింది బాధ్యత, మాకు ఏ బాధ్యత లేదు. అంటే ఒక బాధ్యత ఎవరు నైతిక బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేరు. మరి 20 ప్రాణాలు పోయిన విద్యార్థులు అంటే ఎవరు తిరిగి ఇవ్వగలరు, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. 2 రోజులు ఆగి మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఎలా అంటే, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తేనో ఏడిపిస్తేనో పిల్లల్ని, చిన్నపిల్లల్ని, మనం ఏం చేస్తామంటే వాళ్ళని కొట్టినట్టు నటించి
పిల్లల్ని ఏడుపాపేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. యూజువల్గా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే, అన్న మా వాడిని కొడతావా, మా వాడిని ఏడిపిస్తావా అని చెప్పి ఉట్టుట్నే దెబ్బ ఒకటి వేసి చేసేసాం చూడు కొట్టేసామని ప్రూవ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక చాక్లెట్ చేతిలో పెట్టి వాళ్ళు ఏడుపు మానిపించడానికి ట్రై చేస్తారు. అలాగే అనిపించింది అంటే ఫ్రీ రీవాల్యుయేషన్ అనేది నాకు ఎగ్జాక్ట్ గా అదే గుర్తొచ్చింది అనమాట. ఆ సిచ్యుయేషన్ మనం చిన్నప్పుడు ఏదైతే పిల్లలకి చాక్లెట్ ఇచ్చో లేకపోతే ఒకరిని అన్నా అని కొట్టో లేకపోతే అంటే గడప తగిలి ముందు ఊడిపోతే కూడా గడపను కొట్టినట్టు యాక్ట్ చేసి చాలా మంది చిన్నపిల్లల ఏడుపు మానిపిస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నాకు అనిపించింది ఏంటంటే, ఓకే దాని మీద వచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్కి ఫీజులు అడుగుతున్నారు కాబట్టి అది ఒక్కటి మనం ఇచ్చేసామంటే సమస్య తీరిపోయినట్టే. ఈ ప్రాణాలకి అండ్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేశారంట, వాళ్ళకి జీవితంలో భరోసా ఏంటి, వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి వీళ్ళు ధైర్యం చెప్పడం అంటే మాట సహాయం సరిపోతుందా? నాకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పైగా ఏంటంటే దీనికి రీజన్ పవన్ కళ్యాణ్ గారు, అటు తిప్పి ఇటు తిప్పి ఆవు స్టోరీ లాగా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళది తప్పు. ఈరోజు జనసైనికులు ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మేము ప్రశ్నిస్తాము అని జనసేన ఐడియాలజీ ఫాలో అవుతున్న జనసైనికులను కూడా ఈరోజు కొంతమంది కుక్కలు నక్కలు అని తిడుతున్నారు. మరి ఎవరు క్వశ్చన్ చేస్తారో వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే క్లియర్గా ఇక్కడ మాకు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికి పార్టీ ఎలక్షన్స్ మాకు సంబంధం లేదు. డెఫినెట్గా ఈరోజు రాజకీయ పరంగా తీసుకుంటే వాళ్ళకి లాభం ఉంటేనే క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి లాభం లేదు అనుకుంటే క్వశ్చన్ చేయరు అని కొన్ని పార్టీలు అయితే ప్రూవ్ చేసినాయి. అంటే వాళ్ళకి సంబంధం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఆ గవర్నమెంట్ చూసుకుంటుంది అని. వాళ్ళ ఏది తెలంగాణ ప్రజల సొమ్ముతో బతుకుతున్న కంపెనీలు బిజినెస్లు పెట్టుకున్న ప్రముఖులు వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం విల్ టేక్ కేర్ ఆఫ్ అని. మరి మీ నైతిక బాధ్యత ఏమైనట్టు తెలుగు ప్రజలు, మనకి ఈరోజు డివైడ్ అయిపోయామని మనం ఇక్కడ ఉన్నాం అంటే మరి మీరు మొత్తం మీ బిజినెస్లు అవన్నీ అటు మార్చుకోపోయారా? ఆంధ్ర కదా, మీకు సంబంధం లేని ఆంధ్రాకి తీసుకెళ్లి మొత్తం మీ బిజినెస్లు ఏంటి ఏంటి, మీ మీడియాస్ ఏంటి, మీ వాట్ ఎవర్ వ్యాపార ఏదైతే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందో మొత్తం అటుకి షిఫ్ట్ చేయాల్సింది కదా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు. మీకు ఇన్కమ్ కావాలంటే తెలంగాణ కావాలి, మీ బిజినెస్ నడవాలంటే తెలంగాణ ప్రజలు కావాలి, కానీ వాళ్ళకి వచ్చిన కష్టంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద మీరు నెట్టేస్తారు, ఎందుకంటే మీకు అడిగే ధైర్యం లేదు కాబట్టి. ఇప్పుడు తెలియట్లేదా డైరెక్ట్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఎలక్షన్ టైంలో అనేది మీరు అందరికి ప్రజలందరికీ అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జన్ సైనిక్స్ హూ ఆర్ లైక్ ఫైటింగ్ ఫర్ దోస్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ కష్టాల్లో ఉన్నారో ఈరోజు ఫైట్ చేస్తున్న జన సైనికులకి అందరికీ యాక్చువల్గా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే జైల్లో పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నా కానీ ధైర్యంగా అడగగలిగేది జనసేన అని అగైన్ అండ్ అగైన్ యు ఆర్ ప్రూవింగ్ దాట్. అండ్ చాలా మంది నిరాహార దీక్ష అమర్ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ యాక్చువల్గా యా మణిబాబు నాయుడు గారు రేపు అది ఏం చెప్పాలి అంటే సొసైటీ మేల్కొంటుందండి, యాక్చువల్గా సొసైటీ మేల్కొంటుంది కానీ ద గవర్నమెంట్స్ దే హ్యావ్ టు లైక్ రెస్ట్ ఇన్ పీస్ దే హ్యావ్ టు. ఎందుకంటే నైతిక విలువలు నైతిక బాధ్యతలు అనేవి వహించకుండా మరి ఇంటర్మీడియట్ బోర్డు మీద ఆ నెపం నెట్టేసి మరి బాధ్యత గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఎందుకు లీడ్ చేయాలి? ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంటర్మీడియట్ బోర్డుని కంట్రోల్ చేయలేకపోతేనో లేకపోతే మార్క్స్ లిస్ట్ మీద వచ్చిన అవకతవకల మీద యాక్షన్స్ తీసుకోకపోతేనో వాళ్ళ నైతిక బాధ్యత తీసుకోలేనప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే మంత్రి గారు రాజీనామా చేయక్కర్లేదంటే, ఎందుకంటే ఆ మంత్రి గారు కాదు కదా ఈ చేసిన అవకతవకలు జరిగినాయి, ఆ మంత్రి గారు కాదు, విద్యాశాఖ మంత్రికి ఏ బాధ్యత లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ మంత్రి ఎందుకున్నట్టు అంటే ఆయన సంపాదించుకోవడానికి ఆయన హోదాకి తగ్గట్టు ఆ పదవి తీసుకున్నారు తప్పితే ఏ రకమైన నైతిక విలువలు నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోరని చెప్తున్నారా?
మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే విచారకరమైన విషయం ఏంటంటే, మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మీరు తీసుకుంటున్న నైతిక బాధ్యత ఏంటి, అంటే ధైర్యం చెప్పేస్తున్నాము అంటే ఒకసారి వెళ్ళి ఓకే ధైర్యంగా ఉండండి అమ్మ, మీకు జరిగిన నష్టం చాలా బాధాకరమైన విషయం, సో ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళకి ఒక జీవితానికి ఒక భరోసా కల్పించేసినట్టేనా? అదే మీ ఇంట్లో వ్యక్తులకు ఎవరికైనా జరిగితే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.